ఇవాళ ఒక బాధాకరమైన విషయం. పొద్దున్నేసేవారికి నా పాత ఫోటో పెట్టి, రేవంత్ రెడ్డి గారితో పాత ఫోటో పెట్టి ఇలా పొద్దున పోయి బ్రేక్ఫాస్ట్కి కలిసినా అని చెప్పి చెప్తా ఉన్నాను. కొంచెమైనా సిగ్గు, శరము, లజ్జ, మానమని ఉందా పెట్టడం కానీ నేను అడుగుతా ఉన్నాను. నేను ఉన్నదే హుజరాబాద్లో, అసలు నేను ఒక నిమిషం కూడా కదలలే హుజరాబాద్ నుంచి. ఎందుకు ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. నేను హుజరాబాద్ గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా, నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితోని, కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంట తప్పితే మాట తప్పేది ఉండదు, మడమ తిప్పేది ఉండదు. ఇది నా మాట, మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి చిల్లర ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలను, ఫేక్ ఆడియోలని దయచేసి ఎవ్వరు కూడా నమ్మొద్దని నేను బల్లకొద్ది చాలా గట్టిగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ గడ్డ మీద నుంచి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి, మరి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితోని, కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటా అని మరొక్కసారి మీ అందరి ద్వారా యావత్ హుజరాబాద్ నియోజకవర్గానికి, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.